Hi friends, welcome to Suguna Kitchen. Ippudu nenu cheyaboye recipe pappu mulagaku tomato. Deeniki kavalsina padarthalu oka 100 gram pappu teesukunnanandi. 4 tomatoalu, koncham oka kappudu mulagaku, oka ullipaya, koncham karivepakku, 5 pachimirchi, koncham chintapandu, oka ara spoon pasupu, oka spoon unnara karamu. రుచికి తగినంత ఉప్పు, తాలింపుకు ఆయిలు, 3 ఎండిమిర్చి, అర స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ. స్టార్ట్ చేసేద్దాం మరి. స్టవ్ వెలిగించుకొని ముందు పప్పు వేసుకొని ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకున్నాను 2.5 వాటర్ తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు వేసుకుందాము ఇప్పుడు ములగాకు వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము ఉల్లిపాయ వేసుకున్నాము పసుపు వేసుకున్నాము కారం వేసుకున్నాము చింతపండు వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఒక 5 విజిల్స్ వచ్చాక ఆపుకుందామండి విజిల్స్ అయిపోయింది మూత తీసి చూద్దాము ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో తిప్పుకుందాము నలిగిపోయింది ఇప్పుడు ఉప్పు వేసుకుందాము తాలింపు వేసుకుందామండి దీనిలో కొంచెం హాట్ వాటర్ కాసి పోసాను కొంచెం లూజ్గా రావడానికి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ముందు వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు ఆవాలు వేసుకుందాము జీలకర్ర వేసుకున్నాము ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకున్నాము ఒక 2 నిమిషాలు మరగనిద్దాము ఎందుకంటే 2-3 రోజులు ఉన్న ఇది వాసన రాదండి మరిగిపోయిందండి సర్వ్ చేసుకుందాం వేడి వేడి పప్పు ములగాకు టమాటా కూర రెడీ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్